తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా లేవంటూ సచివాలయం ఎదుట గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం పాత దేవరాయపల్లి గ్రామంలో నెలకొంది. తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సచివాలయం ఎదుట నిరసన చేశారు. నెల రోజులుగా త్రాగునీటి సమస్య ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. త్రాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ మహిళలు ఖాళీ బిందెలతో బైఠాయించి ఆందోళన చేపట్టారు. వచ్చి ఇక్కడ చెప్పాము పంచాయతీ సెక్రటరీ మేడం చెప్పాము, ఆమె చేస్తామమ్మా అని చెప్పారు. మళ్ళీ వాళ్ళు పట్టించుకోవాలి చేయలేదు. నిన్న ఏమో వచ్చి తవ్వకాలను చేశారు ఆ బోరింగ్ అంతే సార్, ఇంకేం లేదు. ఎప్పుడొచ్చి చెప్పినా గానీ పట్టించుకోలేదు అధికారులు. బిందులు తీసుకొని మేము భయపడే సమస్య లేదు. మేము ఎవరు కాడగా పోవంటే పోతాం. కలెక్టర్ ఆఫీస్ కి అయినా బిందులు తీసుకొని పోతాం. మేము మీతో చెప్పండి, వెళ్ళిపోతాం. అది నీళ్లు లేవు మాకు. నెల 15 రోజుల నుంచి నీళ్లే రావటం లేదు. తాగను లేవు, వాడుకును లేవు, ఏమి లేవు నీళ్లు. అస్సలు స్నానానికి కూడా నీళ్లు లేక పిల్లలు అల్లాడిపోతున్నారు ఎండలకి. ఎక్కడ తీసుకుపోయినా నీళ్లు ఒక చుక్క లేవు, బోరింగ్ లేవు. ఒకటి ఉంటే